మార్ దో. వాట్ ఇస్ దిస్? రాత్రి సూట్ తడిచిపోతే తప్పక వేసుకోవాల్సి వచ్చింది. ఈ డ్రెస్ నీకు అస్సలు సూట్ అవ్వలేదు, తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుంరా, వెళ్దాం. 2 మినిట్స్. అమ్మమ్మ, ఎంతసేపు అలా నిలబడతావు? కూర్చోవచ్చుగా. హే, నువ్వు ఆవిడకి చెప్తున్నావా, నాకు చెప్తున్నావా? మా అమ్మమ్మకి చెప్పానండి, కాకపోతే మీకు కూడా వినపడినట్టుంది. వినపడింది కాబట్టి మీకే చెప్పాను అనుకున్నా పర్వాలేదు. కూర్చుంటే కూర్చోండి. కూర్చోను, ఒకసారి చెప్పాను కదా. అందుకే కూర్చోమని రెండోసారి మీకు చెప్పలేదు. మా అమ్మమ్మకి చెప్పాను, నేను మీకు చెప్పలేదు అంటున్నాను. ఈ పల్లెటూరు తెలివితేటలు చూస్తేనే నాకు ఒళ్ళు మండుతుంది. అదిగో మీ తమ్ముడు గారు వచ్చేసారు. కనబడుతుంది కదా, ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? ఓకే సిస్, బయలుదేరదా? ఒక్క నిమిషం. ఏంటి? మా ఇల్లు చాలా చిన్న ఇల్లు, మీకు కావాల్సిన కనీస వసతులు కూడా ఈ ఇంట్లో లేవు. రాత్రి మీరేమైనా ఇబ్బంది పడి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇట్స్ ఓకే. 1 మినిట్ సిస్. తీసుకో. ఏంటలా చూస్తున్నావు? తీసుకో ఈ డబ్బులు. ఎందుకు? రాత్రి మీ ఇంట్లో ఉన్నందుకు, తిన్నందుకు. అమ్మో తీసుకోమ్మా, తీసుకో. ఆయన అంత అభిమానంగా ఇస్తున్నారు కదా, తీసుకో తీసుకో. తీసుకుంటానత్త. మా ఇంట్లో ఉన్నందుకు, తిన్నందుకు మీరిచ్చే ఈ డబ్బులు తీసుకుంటాను. రాత్రి కరెంటు పోయినప్పుడు లాంతర్ వెలిగించాను కదా. అవును. ఆ లాంతర్ మీకు వెలుగిచ్చింది కదా. అవును. మరి ఆ వెలుగు కూడా డబ్బులు ఇస్తారా? కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుంటే రాత్రి మీరు హాయిగా నిద్రపోయారు, ఆ చల్లగాలికి కూడా మీరు డబ్బులిస్తారా? ఆ వెలుగుకి చల్లగాలికి డబ్బులు ఇవ్వగలిగితే నాకు కూడా ఇవ్వండి, తీసుకుంటాను. వాటికి ఇవ్వలేకపోతే నాకు కూడా ఇవ్వద్దు. వాటికి డబ్బులు ఇవ్వడానికి ఆ వెలుగు గాలి అనేవి మనుషులు కావు కదా. అవి మనుషులు కాకపోయినా మనుషులకి తప్పనిసరిగా కావాల్సింది ఆ వెలుగు గాలే కదా. తినడానికి తిండి, ఉండటానికి నీడ లేకపోయినా కూడా ఒక రాత్రికి ఎలాగోలా బతికేయచ్చు. కానీ చూడడానికి వెలుగు, పీల్చడానికి గాలి లేకపోతే బ్రతకలేం కదండి. విన్నావా ఎలా మాట్లాడుతుందో? ఇలాంటి వాళ్ళతో మాట్లాడుతూ మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. Shall we make a move? Hmm.
ఓకే ఓకే వచ్చేసే. మెకానిక్ ఇంకో అరగంటలో వచ్చేస్తాడు, నీ కార్ రిపేర్ చేసి తీసుకొస్తాడు. పదా.